हे हाय एवरीवन, नेनु मी फातिमा, माय लाइफ इज माय फैशन फातिमा व्लॉग्स की स्वागतम। सो फातिमा एम चेस्तुंदो चूस्तुन्नारु कदा, సాయమైన పప్పుని ఫ్రై చేస్తున్నాను. ఎందుకనంటే సున్నుండలు తినాలని ఎందుకాక మన వీడియోలో చెప్పాను కదా. సో అయితే ఏదైనా నేను అనుకున్నానంటే చేసేస్తాను అంతే అన్నమాట. సో అయితే ఇంట్లో సాయమైన పప్పు ఉన్నాయి, ఇవి ఒక 1/2 కేజీ. సో అయితే వాటిని ఏం చేశానంటే మంచిగా ఫ్రై చేశాను. ఫ్రై చేసి గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అన్నమాట. సున్నుండలు చేయడం చాలా ఈజీ. ఇంట్లో నెయ్యి మినులు ఉంటే చాలు, మనం చేసేసుకోవచ్చు. దానికి పెద్ద దీనికి ప్రాసెస్లే ఉండవు. అరిసెల్లాగా, గులాబ్ పువ్వులాగా, జంతికల్లాగా ఫ్రై చేసామా, మిక్సీ పట్టామా, లడ్డు చుట్టామా, తిన్నామా, అంతే. సో అయితే ఫ్రై చేసేసాను కదా, దాని ముగిళ్ళను తీసేసుకున్నాను. సో దాంట్లో ఏం చేయాలంటే ఒక గుప్పెడు మినపప్పు, ఆ తొక్కతో పాటు అనమాట. నాకు ఆ ఫ్లేవర్ బాగా ఇష్టం, అందుకని ఒక గుప్పెడు వేసుకుంటాను. తర్వాత ఏం చేస్తానంటే ఒక గుప్పెడు చిన్ని డొక్క అనమాట, ఆడుకునే లాంటిది. సో దాంతో అది కరెక్ట్గా గుప్పెడు వస్తుంది అనమాట. సో బియ్యం ఈ రెండు కూడా, ఎందుకనంటే సాయమైన పప్పు మనం ఫ్రై చేసి ఆడుకున్నాక నోట్లో తింటూ ఉంటే పైన అంగడికి అంటుకుపోతూ ఉంటుంది. అలా అంగడికి అంటుకోకూడదు అంటే కనుక మనం కొంచెం బియ్యం వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నానంటే సున్నుండలు చుడతం గురించి చెప్తున్నానమాట. అదిగో మిక్సీ పట్టేశాను చల్లారాక. అది బెల్లం, పంచదార రెండు కలిపి అది కూడా మిక్సీ పట్టేశాను. ముందు చితక కొట్టాను, తర్వాత మిక్సీ పట్టాను. దాన్ని బయట కూర్చొని ఆ బెల్లాన్ని, పంచదారని, పౌడర్ని గట్టిగా మనం బాగా రబ్ చేసుకున్నాం అనుకోండి, అది మొత్తం మెల్ట్ అవుద్ది అనమాట. దాన్ని అలా స్టేబుల్గా ఒక గంట, అరగంట, లేకపోతే ఒక నైట్ అంతా అలా పెట్టుకుంటే ఆ పంచదార అంతా ఇంచక్క మిక్స్ అవుద్ది, అప్పుడు బాగుంటుంది అనమాట. ఇక్కడైతే ఏదో కబుర్లు అయితే చెప్తున్నాను. సో అయితే తర్వాత వాన వస్తుంది ఏదో అని చెప్తున్నాను అనమాట. బయట అయితే బాగా వేడిగా ఉంది, బట్టలు అవి చూపిస్తున్నాను, చాలా పని అయింది అనేసి అనమాట. ఇది సాటర్డే వ్లాగ్ అండి ఇది. సో సాటర్డే చేసిన పనులు ఇవన్నీ గురించి చెప్తున్నాను, కానీ తర్వాత అది వాయిస్ ఓవర్లు తీసేయడం జరిగింది. సో తర్వాత ఏం చేస్తున్నానంటే మెహమీన్ అయితే బాగా మారం పెట్టేసింది, నాకు లడ్డు చుడతావా లేదా అనేది. అందుకని ఏం చేస్తానంటే నెయ్యి అయితే కొంచెమే ఉంది, అందుకనేసి సగం లడ్డూలే చుట్టాను, 10 లడ్డూలు చుట్టాను అనమాట, మిగతా పౌడర్ దాచేసాను. సో అయితే లడ్డు చుట్టడం కూడా చూపిస్తున్నాను. ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకున్నాను, ఒక హ్యాండ్తో లడ్డు చుడుతున్నాను అనమాట. అంటే నెయ్యి కొంచెం తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఆ ఉన్నంతలోనే కొంచెం ఎక్కువ నెయ్యిలాగానే పెట్టి ఎన్ని లడ్డూలు వస్తే అన్ని లడ్డూలు కొంచెం తడి పొడిగా చేయలేదు, నెయ్యి కొంచెం ఎక్కువ పోసాను అనమాట. పోసేది లడ్డూలు అయితే చుట్టేసాను, మిగతా పౌడర్ దాచేసాను. కానీ బయట నుంచి తెచ్చుకునే దానికన్నా ఇంట్లో చేసుకుంటే కొంచెం తిన్నట్టు ఉంటుంది, ఎక్కువ అవుతాయి, పని కూడా సున్నుండలకు తక్కువే. సో అయితే ఖచ్చితంగా అందరూ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హే హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఫాతిమా, మై లైఫ్ ఇస్ మై ఫ్యాషన్ ఫాతిమా వ్లాగ్స్కి స్వాగతం. సో అయితే ఇవాళ సండే కదా, సండే స్పెషల్ అల్లం టీ అవుతుంది. సేమే చేస్తున్నాను అనమాట. ఎందుకో టైం అయితే 9:30 అయింది, బ్రేక్ఫాస్ట్ బ్రష్ చేశాను, రవి కానీ మెహమీన్ కానీ ఇంకా లేగలేదు. అయితే నిన్న సాటర్డే బ్లాగ్లో సున్నుండలు చేశాను కదా, సో అయితే ఆ మూకుల్లో నెయ్యి వేడి చేసింది. కొంచెం అంటే నెయ్యి ఉండదు, తీడాకి లేదు, దాడాకి లేదు. సో అయితే నైట్ ఏదో టాపిక్ మీద సేమియా మాట్లాడుకున్నాం రవి నేను. సరే మెహమీన్ తిందు సేమియా, రవికి చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే చేసి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెడితే 4 గంటలకి చల్లగా తింటే చాలా బాగుంటుంది. ఇది కూడా బెల్లం పాయసం చేస్తున్నాను, పంచదార చేయను. రవికి బెల్లం పాయసం అంటే చాలా ఇష్టం అనమాట. సో అయితే రవికి ఇవాళ సండే స్పెషల్ పాయసం అనమాట. సో అయితే అందరూ ఎలా ఉన్నారు, సండే ఏమనుకుంటున్నారు? నా అల్లం టీ అయితే సూపర్గా తయారైపోయింది, అవుతుంది అనమాట. సేమ్ తయ్య అయిపోతే సరే పాయసం అయితే అవుతుంది అనమాట. దానికోసం ఏం చేశానంటే కనుక కొన్ని జీడిపప్పులు, బెల్లం ముందే చితకొట్టు పెట్టుకున్నాను. నేను టీ పెట్టుకున్నాను స్టవ్ మీద, కొంచెం పట్టి బెల్లం పౌడర్ కలిపేసుకుంటే. మా ఇంట్లో సెల్ఫీ స్టిక్ ఉండేది, మేము వైజాగ్ వెళ్ళామన్నమాట, ఒక 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ సెల్ఫీ స్టిక్ ఉండేది. అది ఏమైందో
అసలు తెలియట్లేదు. నేను ఇలా ఒక హ్యాండ్తో పట్టుకొని షూట్ చేయడం అంటే ఈజీ అనే కానీ ఒకసారి ఏదైనా స్టవ్లో వేయడానికి దానికి కూడాను ఇలా ముందుకి వెనక్కి వచ్చేస్తుంది. నాకు ఎడిటింగ్ ఇబ్బంది అయిపోతుంది, మేబీ చూడటానికి మీకు కూడా ఇబ్బంది ఉండొచ్చు. సో అయితే నా టీ ఫినిష్ చేస్తాను. ఎర్రగా ఇంచుక్క నెయ్యిలో సేమే వేపేసుకుంటే ఎర్రగా ఉంటే పచ్చివాసన రాకుండా సేమే చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటో సేమే వేపరు, అది తినేటప్పుడు ఏమవుతుందంటే పిండిలా అనిపిస్తుంది. సో అయితే అయిపోయింది సేమియా. ఈ బెల్లం, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసి స్టవ్ కట్టేసాను అన్నమాట. ఎందుకనంటే బెల్లం వేసిన వెంటనే వేడికి విరిగిపోతుంది. దానికని పొద్దున్నే బ్రష్ చేశాను కదా. ఈ జీడిపప్పులు ఫ్రై చేసినప్పుడు ఒకటైనా నోట్లో వేసుకుని అనిపిస్తుంది, కానీ పొద్దున్నే నాకు అలా తినకొద్దనమాట. అయితే పాయసం అయితే ఫినిష్. అసలు టీ తాగడానికి వెళ్తున్నాను అనమాట. టీ తాగడం వెళ్ళే ముందు రెడీగా పెట్టుకున్నాను నా పిల్లలకి చేపలకు మేత. కట్టేసా రూమ్ చూడండి. శుభ్రంగా పడుకుంటున్నారు పిల్లలు. నన్ను ఈ సైడ్ తలుపు తీసేంటే మా మెహమాన్ చంపేస్తుంది ఇంకా. సో నేను ఏం చేయాలంటే చుట్టూ ఒక ప్రదక్షిణం. ఎడా చేయాలి, బయటకు వచ్చేసాం అనమాట. కిందకి దింపుతున్నాము. ఇప్పుడు సెల్లార్లోకి వచ్చాం. సెల్లార్ నైట్ ఇలా బండి ఆ సైకిల్ అన్నీ ఇలా దాచేస్తాము, అంటే సైడ్కి పెడతాం. సైకిల్ అన్ని కూడా సైడ్కి పెడతాం అనమాట. త్వరగా ఏమో ఈ టీని ఇక్కడ పెట్టి డబ్బు క్లీన్గా వాష్ చేశాను నిన్న, నీట్గా ఉంది. కొన్నే తినండి అమ్మా. ఇప్పుడు నేను ఈ ఫోన్ ఇవన్నీ కట్టేసి కాసేపు నేను టీ తాగుతున్నా. కప్పు బాగుందా? అమృతంలా ఉంటుంది. ఎందుకనండి ఆ తోకల బొమ్మయా, దీన్ని తిరగేసి పెట్టుకున్నాను. స్టేషన్ మీద చెప్పండి.